పండుగకు ఊరి కోతలు ఇలవైన వస్తువులు ఏమన్నా ఉంటే ఎనకెమ్మటి తీసుకోవర్రి, కుదరకుంటే బ్యాంకులో పెట్టుర్రి, బుత్తంత బుత్తంత కాకుండా బందవస్తు తాళాలు వేసుకోన్రి, కుదిరితే గల్లీలో సీక్రెట్ కెమెరాలు పెట్టుకోన్రి, పోయే ముందు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో చెప్పుర్రి అని సాటింపేస్తుంటారు పోలీసు వాళ్ళు. ఏమైతుంది అని లాపర్వా చేస్తే ఊరికి పోయొచ్చే లోపు అస్సలు పండుగ దొంగలు చేసుకుంటారు. ఇగనన్నా గీ జాగ్రత్తలు పాటించుకుంటా ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. పట్నంలో దొంగలు కొట్టేస్తే పోలీసు వాళ్ళు పట్టేసిన బండ్లు, బైకులు కార్లు ఆటోలు కలిపి 63, ఓ లారీ కూడా ఉన్నది, 79 తులాల బంగారం, 9 కిలోల ఎండి, 39 స్మార్ట్ ఫోన్లు, మొత్తం 10,10,000 మాలు. మాదాపూర్ శంషాబాద్ బాలానగర్ ఏరియాలో ఏడాది సంది 130 దొంగతనం కేసులలో రికవరీ చేసిండ్రు. ఇవాళ గచ్చి బౌలీల మేళా పెట్టి ఎవ్వరు వస్తువులు అలకొప్పయెప్పిండ్రు. పోయిందనుకున్న బంగారం మళ్ళా దొరికిందని గీ అన్న చిన్నగా మురుస్తలేడుపో. పెద్ద పోలీస్ సార్ బంగారం బాక్స్ చేతిలో పెట్టంగానే అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెకింగ్ చేసుకుంటున్నది అక్క. పాపంకి పెద్దమ్మ పటగొలుసులు కొట్టేసిండ్రట, ఇవాళ మళ్ళా దొరికినాయి. హర్రే గీ తమ్ముని సైకిల్ కూడా కొట్టేసిండ్రా బడివేగాళ్ళు. ఇక ఏం ఫిగర్ పడకు తమ్మి, సైకిల్ మీద మంచిగా స్కూల్ కు పోయిరా. మొన్న నడవనే 176 కేసులలో కోటిన్నర నిల్వ చేసే మాల్ మళ్ళా ఓనర్లకి ఇస్తే ఇవాళ ఇళ్ళకి ఇచ్చిండ్రన్నట్టు. కానీ ఒక్కసారి వస్తువు మన చేయి దాటిందంటే మళ్ళా దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. అసొంటిది ఇంతమందికి మళ్ళా రిటర్న్ చేసిండ్రంటే పోలీసుల పంతనానికి సెల్యూట్ కొట్టాల్సిందే.